ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 5వ తారీఖు వాక్య ధ్యానం. నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. చాలా బాధాకరమైన విచారకరమైన పరిస్థితులలో దేవుడు మా చిన్న కొడుకుని లోకంలో నుండి తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తరువాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించటం నా కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇది నాకు మా సంఘస్థులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశమని అర్థమైంది. ప్రసంగాంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యంతో నా మనసు సమ్మతించడం లేదని అర్థమైంది. అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను. అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది. దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు. నేను మా చిన్న కుమారుని వైద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు. నా కళ్ళు నలుముకొని దాన్ని తేరిపారా చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది. నా కృప నీకు చాలును. చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోనూ, నా నీకు అనే పదాలు మరొక రంగులోనూ రాసి ఉన్నాయి. ఆ క్షణంలో నా హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది. నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు నాకది గద్దింపులాగా అనిపించింది. నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానమిస్తే సరిపోయేలా చేయమని ప్రార్థించటానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవిలో వినిపించింది. చాలును అన్నాడు దేవుడు. అంతే, దాని నమ్మడమే నా వంతు. ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు, నా కృప నీకు చాలు. గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదుగా. నా నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి. దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నాను. ఆ రోజున నేను నేర్చుకున్నది, ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే దేవుని వాస్తవికతను ప్రార్థనాంశాలుగాను, నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటిని నువ్వు నమ్మితే అవి నీకు శక్తినిస్తాయి. భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయా పెరుగుతుంది. అపారమైన ఆపదలు ఆవిరల శాంతిని తెస్తాయి. భరించటం ఇక చేత కానప్పుడు, దినం సగం గడపకుండానే శక్తి అణగారిపోయినప్పుడు, సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించటం మొదలు పెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకు అంతము లేదు, కృపకు హద్దు లేదు, ఆయన శక్తికి ఎల్లలూ లేవు. చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలము దేవుని నుండి పొందుతూనే ఉంటాము.